మరియు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా జడ్జి సునీత ఉంచలగడకి మరియు సుల్తానగడకి మరియు అలాగే శ్రీమతి పి పద్మావతి సెక్రటరీ గౌరవనీయ శ్రీమతి వీడీసీ వీడీసీ అంటే మరి గ్రామంలో మరి ప్రతి కులానికి ఒక్కొక్క పెద్ద మనిషికి ఎన్నుకుంటారు తప్పు ఉపయోగించారు కానీ దాన్ని ఇరు వర్గాలని కుసపెట్టి మరి నీ తప్ప నీ తప్పని సంజయించి వాళ్ళకు చెప్పి సంజయిస్తారు కానీ వీడీసీ అనేది ఇక్కడ మన తాతల నుండి కూడా వీడీసీ వీడీసీ అంటే గ్రామ కమిటీ అనేది చాలా వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఎందుకంటే ఎన్నడూ లేని మనము గాలి కోడిపోతున్న మన చరిత్ర చూసే వాళ్ళం ప్రయాణం చూసే వాళ్ళం మరి మారుమూల గ్రామాలకు వచ్చి కూడా మరి మేడగర్ వచ్చి వాళ్ళ సందేశాన్ని వినడానికి కూడా మనము ముఖ్యంగా ఇక్కడికి అంత వచ్చినామంటే మనకు చాలా సంతోషం అనిపిస్తున్నది ఇక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మరి మా గ్రామ సర్పంచ్ మంగళారం భూషణ మా పక్కన ఉన్న గ్రామ నాయకత్వం రావడం అనేది చాలా అరుదైన విషయం లేదంటే ఈ 30 సంవత్సరాలు ఉన్న న్యాయమూర్తులు గ్రామాలకు వచ్చి అంటే నిజంగా వారికి మేము శిరస్వతి శుభాలు నమస్కారం పోతే మేడం ఆప్తి వ్యాఖ్య చెప్పేది ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ అనేది ఉండాలి కాకపోతే వాళ్ళు తన హద్దులు పరిమితులకు లోపడి వాళ్ళు పనిచేస్తే నిజంగా విలేజ్ డెవలప్మెంట్ అవుతాయి కాకపోతే ఎక్కడైనా కొన్ని ఇంతకుముందు భూమేశ్ గారు చెప్పినట్టు కొన్ని కొన్ని చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అది చాలా బాధాకరమని అట్లా చొప్పున ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజంగా వాళ్ళ తాపత్రయం విలేజ్ డెవలప్మెంట్ కావాలనే ఉంటుంది నిజంగా విలేజ్ డెవలప్మెంట్ కావాలని ఉంటుంది వాళ్ళు కంట్రోల్ లేకుండా కూడా మిగతా ప్రజాప్రతినిధులు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది వాళ్ళని కంట్రోల్ స్టీరింగ్ చేసినట్టు ఉంటుంది ఉండాల్సిందే కానీ వాళ్ళు కూడా అద్దు మీరకుండా వాళ్ళ పరిధులకు చట్టాలకు లోబడి వాళ్ళు పనిచేసినంత వరకు చాలా సంతోషమే మీరు వాటి గురించి అవగాహన చేస్తామని రావడం వల్ల మాకు నిజంగా ఈ శుభావచనం పోతే విలేజ్ కమిటీ డెవలప్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది నాకు తెలిసినంత వరకు కొన్ని గ్రామాలలో చేస్తున్న మా గ్రామాలలో అయితే ఎక్కడ కూడా పద్ధతులు ఇచ్చినట్టు లేదు వారు కూడా ప్రజలందరి క్షేమ గురించి పండుగలు పప్పాలు సాంప్రదాయ దినాలు విలేజ్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు చాలా మటుకు తీసుకుంటారు ఎందుకంటే ఒక సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఉన్నారంటే మేడం వాళ్ళ ఒక పార్టీ నుంచి ఎదగడం ఏమి ఉంటారు కొంతవరకు న్యాయం చేయకపోవచ్చు విలేజ్ అందరికి కొంతవరకు రాజకీయ కక్ష ఉండవచ్చు ఈ విలేజ్ కమిటీ అనే వారికి ఎలాంటి కక్షలు ఉండవు ఎలాంటి ఇది ఉండదు వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ లీగల్ సర్వీసెస్ దాకా వచ్చి ఒక అప్లికేషన్ ఉంటే మా పారాలీగల్ ఆఫీస్ కూడా ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు అక్కడికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ కనుక ఇస్తే జడ్జి గారు అంటే కేసు కాకుండానే కేసును కోర్టులో ఫైల్ చేయకముందే కూడా పరిష్కారం చేసి వాటి వివాదాలన్నీ సర్దుమణిగే అవకాశం ఉంటుంది అవార్డు పాస్ చేసి సర్దుమణిగా అయితే మీరు ఊరి పెద్దలు చెప్తున్నారు చిన్న చిన్న వివాదాలన్నీ మా దగ్గరే పరిష్కరించుకుంటామని చాలా సంతోషం ఎందుకంటే గాంధీ గారి కలలుగా కూడా అదే గ్రామ స్వరాజ్యం గురించి గాంధీ గారు ఎంతో చెప్పారు మనకి గ్రామాలు దేశానికి పట్టుకోమన్నారు గ్రామాలలో ప్రజలు సంతోషంగా ఉంటేనే దేశం అంతా సంతోషంగా ఉంటుంది అయితే చిన్న చిన్న సమస్యలను మీకు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే న్యాయ సేవా సంస్థకు వచ్చినా కూడా మా నినాదం ఏమిటంటే రాజీ మార్గమే రాజమార్గం అంటారు కేసుల కోసం కొట్లాడుకోమని మేము చెప్పాం సాధ్యమైనంత పరిష్కారాలు ఉంటే వాటిద్దరికి ఒప్పందమైతే పరిష్కరించుకోండి ఇద్దరు ఒప్పుకోలేదు అప్పుడే కాదు మరి ఒకరు చెప్పింది ఒకళ్ళకి నచ్చట్లేదు నచ్చితే వెళ్ళండి బాగుంటుంది మీ దగ్గరనే మీ ఊళ్ళోనే మీ సమస్య పరిష్కారం అయిపోతుంది దానికి ఒక లక్ష తిరగాల్సిన అవసరం లేదు పరిష్కారం అంటే ఒక వ్యక్తికి నచ్చలేదనుకోండి గ్రామ పెద్దలు చెప్పిన విషయం కానీ ఏదన్నా దానికి నెక్స్ట్ ఆల్టర్నేట్ కోర్సే ఉంటాయి అర్థమైందా ఏదైనా సమస్యని పరిష్కరించుకోవచ్చు అందులో కొట్లాడుకున్నట్లు ఇష్టం లేదనుకోండి అయితే వాళ్ళకి ఎక్కువ ఫైన్ వేయడం అనేది తర్వాత కొంచెం జరగకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే
इधर गवर्नमेंट काम के अंदर